హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. కంప్యూటర్స్ అడ్డా డాట్ కామ్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన నోట్స్, వీడియోస్, షార్ట్కట్ కీస్ ఇవన్నీ టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చు అండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, ఆటోక్యాడ్లో ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్డ్ అండ్ రీజన్ ఈ టూ కమాండ్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం అండి. అలానే ఇప్పుడు మీరు ఏ కమాండ్స్ అయితే నేర్చుకోబోతున్నారో దానికి సంబంధించిన డయాగ్రామ్స్, అలానే ప్రీవియస్ కాన్సెప్ట్స్కి సంబంధించిన డయాగ్రామ్స్, ఆటోకాడ్కి సంబంధించిన షార్ట్కట్ కీస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వియర్స్, ఇప్పుడు బేసిక్గా మీకు ఈ లైన్ కమాండ్కి పాలీలైన్ కమాండ్కి డిఫరెన్స్ ఏంటో చెప్పాను. అంటే లైన్ కమాండ్తో డ్రా చేసిన ఆబ్జెక్ట్ ఏంటంటే ఇండివిజువల్ పార్ట్స్ లాగా సెలక్షన్ అయ్యింది, పాలీలైన్తో డ్రా చేస్తే అది మొత్తం ఒకే ఆబ్జెక్ట్ లాగా సెలక్షన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లైన్ కమాండ్ తీసుకున్నాను, నేను ఒక ట్రయాంగిల్ షేప్ డ్రా చేస్తున్నాను, త్రీ త్రీ ఈ విధంగా, సి ఎంటర్ అంటే క్లోజ్ అయ్యింది. ఇప్పుడు మనం లైన్ కమాండ్తో డ్రా చేస్తాం కాబట్టి ఇవన్నీ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే సపరేట్గా సెలక్షన్ అయింది, ఎస్కేప్ కొట్టండి. దీన్ని క్లిక్ చేస్తే ఇది సపరేట్గా సెలక్షన్ అయింది, ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు నేను పాలీ లైన్తో డ్రా చేస్తే చూడండి, త్రీ త్రీ సి ఎంటర్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి, మొత్తం ఒకే ఆబ్జెక్ట్ లాగా సెలక్షన్ అయింది. ఓకేనండి, లైన్కి పాలీ లైన్కి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది కదా, ఇది ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని కమాండ్స్ ఉన్నాయి, రెక్టాంగిల్ పాలిగన్. ఈ రెక్టాంగిల్ డ్రా చేయాలన్నా పాలిగన్ షేప్స్ డ్రా చేయాలన్నా మనం డైరెక్ట్గా లైన్ కమాండ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, పాలీ లైన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం లైన్ కమాండ్తో ఒక పెంటగాన్ షేప్ని కానివ్వండి లేదంటే హెక్సాగాన్ షేప్ని డ్రా చేస్తే అవన్నీ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ లాగా, ఇండివిజువల్ లైన్స్ లాగా సెలక్షన్ అవుతాయి. అదే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఈ కమాండ్స్ని యూజ్ చేస్తే ఏమైంది, రెక్టాంగిల్ షేప్ ఉంది, డైరెక్ట్గా డ్రా చేశారు, మొత్తం ఒకటే ఆబ్జెక్టు, పాలిగన్ షేప్ ఉంది, సైడ్స్ వచ్చి సిక్స్ సైడ్స్ ఇచ్చాను, సెంటర్ పాయింట్, ఇన్సబ్స్క్రైబ్డ్ ఈ విధంగా, మొత్తం ఒకటే ఆబ్జెక్టు. ఓకేనండి, ఇదంతా కామనే కదా. మరి ఇదంతా మళ్ళీ చెప్పింది ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనం ఏంటంటే ఇండివిజువల్గా ఉన్న లైన్స్ని మొత్తం ఒకటే ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయొచ్చు ఒక కమాండ్ ద్వారా. ఓకేనండి, మొత్తం ఒకే ఆబ్జెక్ట్ లాగా ఉన్నది ఇండివిజువల్ లైన్స్ లాగా క్రియేట్ చేయొచ్చు, అది ఇంకో కమాండ్ ద్వారా. మరి దేనికి ఎలాంటి కమాండ్ని వాడతారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్ప్లోర్డ్. ఇదిగోండి మాడిఫై కమాండ్స్, అంటే మన దాకా మనం డ్రా కమాండ్స్ చెప్పుకున్నామండి, జస్ట్ డ్రా చేయడానికి. మాడిఫై కమాండ్స్ ఏంటండి, డ్రా చేసిన కమాండ్స్ని మాడిఫై చేయడానికి మాడిఫై కమాండ్స్ వాడుతున్నాం. ఇందులో మనం నేర్చుకునేది ఎక్స్ప్లోర్డ్, దీని షార్ట్ కట్ వచ్చి ఎక్స్. ఓకేనండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కీబోర్డ్లో ఎక్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే సపరేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఇండివిజువల్ లైన్స్ లాగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి, అదిగోండి సపరేట్ అయిపోయింది, అయిందా లేదా ఈ విధంగా. చూడండి డైరెక్ట్గా ఈ కమాండ్ అయినా సెలక్షన్ చేయొచ్చు, క్లిక్ చేయండి, ఇది మొత్తం ఒకటే ఆబ్జెక్టు, దాన్ని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా అదిగోండి సపరేట్ అయిపోయింది. ఓకేనండి, మరి ఇండివిజువల్గా సపరేట్ అయిపోయిందండి. ఇండివిజువల్గా ఉన్నదాన్ని ఒకే ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయాలంటే అప్పుడు రీజన్ అనే కమాండ్ యూజ్ చేయాలి. దీని షార్ట్ కట్ ఆర్ఈజీ, టైప్ చేయండి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మీరు ఏ ఆబ్జెక్ట్ అయితే మొత్తం ఒకేసారి అవ్వాలో ఆ మొత్తాన్ని ఈ విధంగా సెలక్షన్ చేయండి. ఇప్పుడు ఇది సపరేట్ ఆబ్జెక్ట్ కదండి, మొత్తం ఇండివిజువల్ లైన్స్ కదా, మొత్తాన్ని ఒకేసారి సెలక్షన్ చేసి ఇప్పుడు ఎంటర్ అన్న. ఇప్పుడు చూడండి సెలక్షన్ చేయండి, అదిగోండి మొత్తం ఒకటే ఆబ్జెక్ట్ లాగా అయిపోయింది. గమనించారా, ఇదే మొత్తం ఒకటే ఆబ్జెక్టు, ఎక్స్ అని టైప్ చేసా, ఎక్స్ప్లోర్డ్ ఎంటర్, దీన్ని క్లిక్ చేయండి ఎంటర్ కొట్టండి, సపరేట్ అయిపోయింది. ఇప్పుడు రీజన్ ఆర్ఈజీ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఎంటర్ కొట్టండి, మొత్తం ఒకటే ఆబ్జెక్ట్ లాగా అయిపోయింది. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. అలానే ఇప్పుడు మనం ఏంటంటే ఈ రీజన్ అనే ఆప్షన్ ఏంటంటే షార్ట్ వేలో ఈజీగా చేయొచ్చు. అలానే ఇంకో వే కూడా ఉంది, అంటే ఇంకో కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది సపరేట్ ఆబ్జెక్టే కదా, అంటే ఇండివిజువల్ లైన్స్ లాగా ఉన్నాయి కదా. ఇప్పుడు దీనికి ఇంకో మెథడ్ ఏంటంటే పీ ఎడిట్ అని టైప్ చేయండి,
ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీరు ఈ ఆబ్జెక్ట్నేగా చేద్దాం అనుకుంటుంది. ఇందులో ఇండివిజువల్ లైన్స్ ఏదైతే ఉందో ఏదైనా ఒక లైన్ క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి కదా, ఇందులో జాయిన్ అనే కమాండ్ని సెలక్షన్ చేయండి. దీని తర్వాత ఈ టోటల్ ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేయండి. దీని తర్వాత ఎంటర్, మళ్ళీ అగైన్ ఎంటర్, అలా 2 టైమ్స్ కొట్టండి. ఇప్పుడు మొత్తం ఒకటే ఆబ్జెక్ట్ అయిపోయింది. జాయిన్ అయినా అప్లై చేయొచ్చు, రీజన్ అనే కమాండ్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ సెకండ్ మెథడ్ అనేది కొంచెం లెంతీ వే ఉంది, ఫస్ట్ మెథడ్ అనేది కొంచెం ఈజీగా ఉంది. ఓకేనండి, అంటే ఇండివిజువల్గా ఉండదాన్ని ఒకే ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయాలంటే 2 మెథడ్స్ యూజ్ చేస్తారని చెప్పాను. అలానే ఒకే ఆబ్జెక్ట్ లాగా ఉన్నదాన్ని మనం ఏం చేసామండి, ఇండివిజువల్ లైన్స్ లాగా యూజ్ చేసాము. అది ఏ కమాండ్ ద్వారా? ఎక్స్ప్లోడ్, దాని షార్ట్ కట్ ఎక్స్, రీజన్కి షార్ట్ కట్ REG. ఈ విధంగా మనం ఆటోకాడ్లో ఈ కమాండ్స్ గురించి చెప్పుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఇంకా ఈ కమాండ్స్ కూడా మనం ముందు ముందు చేసే అడ్వాన్స్ ప్రాజెక్టులో కూడా బాగా రిపీటెడ్గా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.